హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ జన్మరాశుల వారు తమ ఎక్స్తో స్నేహంగా ఉండలేరు జ్యోతిష్యం అనేది చాలా విషయాల్లో మనకి చాలా ఉపయోగపడుతుంది అందులోకి మన ఇండియన్ ఆస్ట్రాలజీ అంటే చాలామంది పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ మరి ఏదైనా కానీ చేయాలంటే తప్పకుండా శాస్త్ర ప్రకారమే ఫాలో అవుతూ ఉంటారు అయితే ఈ రాశుల వారు తమ ఎక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్నేహంగా ఉండలేరు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లో వస్తే మన జీవితంలో ఎప్పుడో అప్పుడు బ్రేకప్ అనేది జరుగుతుంది మనందరం దాన్ని వివిధ రకాలుగా హ్యాండిల్ చేస్తాం కొంతమందికి బాధాకరమైన అనుభవం అయితే కొంతమందికి కొంచెం బెటర్గానే ఉంటుంది కొంతమంది తమ ఎక్స్లతో బ్రేకప్ తర్వాత కూడా స్నేహంగా ఉండగలరు కానీ ఇది అందరూ చేయలేరు మీ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండటం చాలా కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువసార్లు బంధాలు సరిగ్గా విడిపోవు కానీ మీకు తెలుసా ఒకవేళ మంచిగా సరిగ్గా బంధాలు విడిపోయినా కూడా ఈ ప్రత్యేక రాసుల వారు తమ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండలేరని శాస్త్రం ద్వారా వాళ్ళ యక్స్లతో స్నేహంగా ఉండలేని ఈ రాశుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా కుంభరాశి కుంభరాశి వారు ఎవరితోనైనా బ్రేకప్ విషయంలో చాలా నెమ్మదిగా ఏం పట్టనట్లు ఉంటారు అలాగే ఎక్సెలతో స్నేహం విషయం కూడా పెద్దగా పట్టించుకోరు వారికి తమ ఎక్సెలతో మళ్ళీ వెళ్ళి స్నేహితులుగా ఉండడం ఇష్టం ఉండదు ఎందుకంటే గతాన్ని మర్చిపోయి వర్తమానం మీదనే దృష్టి పెట్టడం మంచిదని భావిస్తారు ఇక మకర రాశి మకర రాశి వారు అస్సలు క్షమించలేరు ఇది అందరికీ తెలిసిన విషయమే విడిపోయాక స్నేహంగా ఉండాలని పెద్దగా ప్రయత్నించరు కూడా పైగా మీరు ఒకవేళ వారి మనసును గాయపరిస్తే వారు క్షమించరు అలాగే మర్చిపోరు కూడా ఏ సమయంలోనే సరే వారు వారి ఎక్సలతో స్నేహంగా ఉండలేరు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ప్రతి పనిలో పడకుండా ఉండలేరు బంధాల్లో కూడా లేదా వారి ఎక్సలతో స్నేహంగా ఉండాల్సి వచ్చినా సరే వీరు ఏదైనా గాఢంగా తీసుకునేవారు ఇది మంచి గుణమైనా అసూయ కూడా తీయవచ్చు ఈ గుణం వలన వీరు తమ ఎక్సల కొత్త బంధాల పట్ల మంచిగా ఉండలేరు వారు ప్రయత్నించినా కూడా మిమ్మల్ని అందరి ముందు దారుణంగా ఫీల్ అయ్యేలా చేసే అవకాశం కోసం చూస్తూనే ఉంటారు ఇక సింహరాశి సింహరాశి వారికి అందరి చేత ప్రేమించబడటం గారాభం చేయించుకోవడం ఇష్టం అందుకని వారి మాజీ ప్రేమికులు ఇంకెవరితో అయినా అలా ఉంటే భరించలేరు ఒకవేళ వారి ఎక్సులతో స్నేహితులుగా ఉండాల్సి వస్తే వారి కొత్త బంధాల గురించి తెలుసుకోవడానికి చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు సాధారణంగా ఎక్సులతో స్నేహంగా ఉండకపోవడానికి మరో కారణం వారి మండితనం ఒకవేళ ఎక్స్ ఏదైనా తప్పు చేయటం వల్ల విడిపోతే అంత సులభంగా సింహరాశి వారు క్షమించలేరు ఇక మేషరాశి మేషరాశి అన్ని రాశుల కంటే పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి తమ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండటం నచ్చదు ఎందుకంటే వారితో కూడా ఆఖరికి ఎవరు మెరుగ్గా బ్రతుకుతున్నారనే పోటీ కలిగి ఉంటారు కానీ మాజీ ప్రేమికులు సోషల్ మీడియాలో టచ్లో ఉండటాన్ని పెద్ద విషయంగా పట్టించుకోవాలి ఎందుకంటే తమ జీవితంలో ఏం జరుగుతుందో వారికి చూపించవచ్చు అలాగే ఇలా వారిని బాధ పెట్టవచ్చు అని అనుకుంటారు సో ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్య ప్రకారమే నేను చెప్తున్నాను ఇది నా సొంతంగా చెప్పే విషయం కాదు మీరు ఇది గమనించగలరు సో ఇందులో కానీ మీ రాసి ఉంటే మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్